ఏ చెప్పాలా బి చెప్పాలా, ఏం చెప్తే ఏమంటదో. ఇంకా క్లారిటీ వచ్చినట్టు లేదు. నా కళ్ళేమో నీ అందం కావాలంటున్నాయి, నా హార్ట్ ఏమో నీ మనసు కావాలంటుంది. టోటల్ యూత్ అంతా ఇదే కన్ఫ్యూజన్ లో బతికేస్తున్నారు బాట. అయితే మనం కూడా నలుగురు నడిచేదారిలో నడుద్దాం. జేబులో కేసుందా? ఏయ్ చిచ్చి, నేను అటువంటి అడ్డదారులు వెళ్ళను. మరి ఏ దారి కావాలి? దారేంటో తెలియదు గాని లక్ష్యం ఉంది. ఏంటది? 5 ఫింగర్స్ టార్గెట్. ఒక అమ్మాయి, 2 పిల్లలు, 3 బెడ్రూమ్ ఫ్లాట్, 4 వీలర్, 5 లాక్స్ బ్యాంక్ బ్యాలెన్స్, అంతే. చూసావా, నీ ప్రేమలో కూడా స్వార్థం ఉంది. ప్రేమ కమర్షియల్ అయిపోయింది, ప్రాఫిట్లు లాస్లు చూసుకునే ప్రేమ. చి, ఐ హేట్ ఇట్. ఓకే, నీకెలాంటి ప్రేమ కావాలి? ఏమీ ఆశించని స్వచ్ఛమైన ప్రేమ. అది నాలో ఉంది కదా. అది నీలో ఉంటే సరిపోదు బాట, నాకు చూపించాలి. చూపిస్తాను. ఈ సిటీలో ఒక్క స్వచ్ఛమైన లవ్ జెంటని నువ్వు చూపించినా చాలు, ఐ లవ్ యూ చెప్పేస్తా, లేకపోతే నన్ను మర్చిపో. ఆల్ ది బెస్ట్. థాంక్స్. ఆగు, ప్రేమ లేదు అని అన్నావు కదా, చూడు ప్రేమకు పూసిన పువ్వులు. వాళ్ళు పూలో కాయలో నేను చెప్తాను కానీ. అమ్మాయి గోల్డ్, మరి అబ్బాయి అగ్రిగోల్డ్. అయితే వీళ్ళిద్దరు ప్రేమ రోల్ గోల్డా? అయినా వీళ్ళిద్దరు ఓకే, వీడెవడు? చీ, నువ్వొద్దు. నీ పేరేంటి? ముంతాజ్. నీ పేరేంటి? షాజహానా? కాదు, సల్మాన్ ఖాన్. ముంతాజ్ కి షాజహాన్ తాజ్ మహల్ ఇచ్చాడు, నువ్వు నీ లవర్ కే ఇచ్చావు. 3 నెలల కడుపు. అంటే ఇప్పుడు విషయం కాదు, పెళ్లి తర్వాత ఏం చేయాలని. పెళ్లి తర్వాత ఎరా, పెళ్లి తర్వాత. నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు. చూడు బాట, కాలు సైజ్ చూసి చెప్పి నెంబర్ చెప్పినంత ఈజీ కాదు బాట ప్రేమ అంటే. అది కాదు రేటా. టాటా. అంతేనా? బాలీవుడ్ లో కత్తిన కెమెరా పడగొట్టచ్చు కానీ దీన్ని పడగొట్టడం చాలా కష్టం. అరే బాట, నీ 5 ఫింగర్ టార్గెట్ లో 1 ఫింగర్ పట్టేరా? మ్యాటర్ ఓకేనా బాట? వచ్చావా? వాళ్ళని తీసుకొచ్చింది నువ్వే కదా, నీ గుండు పగిలిపోతారా? వస్తాను, నుండు తిను. జెన్యూన్ లవర్స్ అన్నా రాలేదే, పట్టుకో. ఇది కరిగేలోగా వచ్చేస్తారులే. వచ్చేసారు, వచ్చేసారు. నువ్వు ఇక్కడ ఉండు, నీ తీసుకొస్తాను, ఉండు. అరే రే, ఆగు ఆగు. ఈ అమ్మాయితో వచ్చిండేంటి? రే, నేను చెప్పిన పని ఏం చేసావురా? అందుకే కదరా నేను వచ్చింది. అయినా లవర్స్ తీసుకొస్తాను, మీ ఇద్దరు వచ్చారంట రా. నీకు పని జరగాలి అంతే కదా. ఈ అమ్మాయితో పని అవుద్దా? ఏయ్ పద, జాగ్రత్త. డీల్ చేయండి. ఉన్నాను కదరా, పద. ఆశించేకండి, డోంట్ వరీ రా. హేయ్, నువ్వేనా జెన్యూన్ లవ్ కావాలని అడిగింది? ఎస్. ఈ అమ్మాయిలో నీకేం నచ్చింది? ఏమీ నచ్చలేదు. నాకు వాళ్ళు ఏం నచ్చలేదు. కొంచెం ఆలోచించుకొని చెప్పండిరా. ఏం నచ్చకుండానే ఇద్దరు ప్రేమించుకున్నారా? నచ్చి ప్రేమించుకోవడం కామన్, నచ్చకుండానే ప్రేమించుకోవడం వెరైటీ. లవ్ లో ప్రాబ్లం అంటే? ఒక అమ్మాయిని 2 అబ్బాయిలు ప్రేమించుకోవడం. టాలెంట్ అంటే? ఒక్కడు 2 అమ్మాయిలు పడేయడం. లక్ అంటే? ఒక్కడికి 2 అమ్మాయిలు పడిపోవడం. ప్రేమకు నిర్వచనం? నిర్వచనాలు డెఫినేషన్స్ చెప్పడానికి ప్రేమ సైన్స్ బుక్ కాదు. ఇంప్రెసివ్. స్వచ్ఛమైన ప్రేమ వెతికితే దొరకదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇతను తీసుకొచ్చే జంటల్లో నిజమైన ప్రేమ ఉండకపోవచ్చు. వాళ్ళు చెప్పేదే నిజమని నమ్మి నువ్వు లవ్ చేయడం కరెక్ట్ కాదు. నీ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో ముందు నువ్వు టెస్ట్ చేసుకో. నచ్చితే ఎస్ చెప్పు, లేదా వదిలేసే. ఒరిజినల్ ప్రేమని చూపించమని వాడుకోవడం కరెక్ట్ కాదు. మీ ఇద్దరు ఫస్ట్ మీ నెగటివ్స్ ని ఇష్టపడ్డారు, మీరు పర్ఫెక్ట్ లవర్స్ అండ్ మీ రిలేషన్ ఎప్పటికీ చేంజ్ కాదు. బట్ ఇన్ని రోజులకి ట్రూ లవర్స్ ని చూపించావు. ఐ లవ్ యూ. మొత్తానికి వర్కౌట్ అయింది. ఏంట్రా ఉదయాన్నే మొదలు పెట్టేశారు? రే,
ఏ తాగబోతో అడిగిరాని రెండు గోల్డెన్ ఎక్విజన్స్ చెప్పు. ఒకసారి వచ్చాయి. ఏంటవి? ఒకడికి పడింది, ఇంకొకడికి సెడింది. ఎవడికి పడింది? రే ఆడి పిల్లి గడ్డానికి నా ఫుల్లు గడ్డానికి తేడా తెలియట్లేదురా. ఎవర్రా దురదృష్టవంతురాలు? ఈ సందుచేరా ఇస్త్రీరుద్ద మైసమ్మ కూతురా. అయితే రేపటి నుంచి మనకి ఇస్త్రీ ఖర్చులు లేవు. అవునరా. ఎరా నీకప్పుడే బ్రేకప్ అయిపోయిందా? బ్రేకప్ కాదు, బ్రేకిన్ను కాదు, తీరం దాటిని నీలం తుఫాన్లా అటు ఇటు ఉందిరా. రే సీఎం రిలీఫ్ ఫండ్ లా అండగా నేనుంటాను, విషయం చెప్పు. వన్ మినిట్. అది ఏపీలో పెట్రోల్ ధరలు బగబగా మండుతున్న రోజుల్లో లీటర్ పెట్రోల్ కొట్టించుకొని రీటా కోసం రొమాంటిక్ గా వెళ్తే పార్క్ అంతా డట్టి పిక్చర్ లా భలే రొమాంటిక్ గా ఉంది కదా. నువ్వు ఆ మూవీ చూసావా? 4 సార్లు. అంతగా ఏం నచ్చిందో? హీరోయిన్ యాక్టింగ్ అదిరిపోయింది. నిజం చెప్పు. నిజం అంటే హీరోయిన్ ఎక్స్పోజింగ్ కూడా బాగుంది. అంటే బాడీ నచ్చింది. ఓకే ఇంతకీ ఎందుకు తీసుకొచ్చా ఇక్కడికి? అంటే లవ్ ఓకే చేస్తే సరిపోద్దా? ఒక ముద్దు ముచ్చట ఉండాలి కదా. అంటే డోంట్ టచ్. అదేంటి మనం లవర్స్ కాదా? కాదని ఎవరన్నారు? మరి టచ్ చేస్తే కోపడుతున్నావు? నువ్వు క్లారిటీ మిస్ అవుతున్నావు బాట. నువ్వు అడిగింది ఏంటి? మనసు. మరి బాడీని ఎందుకు టచ్ చేస్తున్నావు? లవ్ అంటే రెండు కలిపే కదా. నీకు ఆల్రెడీ 2 ఆప్షన్స్ ఇచ్చాను. అప్పుడు బి కావాలన్నో, ఇప్పుడు ఏ అడుగుతావేంటి? ఇదిగో నాకు ఏ వద్దు బి వద్దు, నువ్వే కావాలి. నువ్వు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నావు, క్లారిటీతో రా. చూసారా రే, టచింగ్ లేని లవరు, మంచింగ్ లేని మందు ఎంత చేదుగా ఉంటాయో. అందుకేనా మంచింగ్ లేకుండా మందు కొడుతున్నారు? ఎంత హాయిగా ఉందో. ఏంటి బాట నువ్వు చేస్తుంది? రైటా ఇక్కడ జరుగుతుంది కరెక్టా? ఎందుకు అరుస్తున్నావు బాట? అరుస్తున్నానా? రే బావర్చిలో బిర్యానీ కూర్చున్నాడు కూర్చున్నాడు. ఎవడాడు? నా బోడీ ఫ్రెండ్. మరి నేను? నా బాయ్ ఫ్రెండ్. నా లవ్ యాక్సెప్ట్ చేసావు కదా, మళ్ళీ ఏంటిది? నువ్వు క్లారిటీ మిస్ అవుతున్నావు బాట. మనసు నీదే, ఈ పక్కన కూర్చొని ప్రేమించుకో. కానీ బాడీ మాత్రం వీడదే. తొక్కలో మనసు ఎవడికి కావాలి? విందే అడిగి ఇంగ్లాకు లాక. నువ్వు ముందు విందే అడగాల్సింది. బాడీ ఏమన్నా కమర్షియల్ కాంప్లెక్స్ అనుకుంటున్నావా? పాటలు పాటలుగా అద్దెకిచ్చేత్రం. మీ మగాళ్ళు మాత్రం ప్రేమ అని ముసుకేసుకొని కామాన్ని కోరుకోవడం తప్పు కదా. అయినా నీకు నా మనసు మీదే రైట్ ఉంది, నువ్వు వెళ్ళు. నువ్వు ప్రొసీడ్. మళ్ళీ ఛాన్స్ వచ్చింది. రీటా వద్దు. ఏమైందిరా? కలరా? కల హర్రరా? కాదురా, రొమాన్సే కానీ పక్కడుతో ఆడుతో జంపా. రే కాలే కదరా, పడుకో. రే నీకు అర్థం కావట్లేదురా, అది కళను కూడా నిజం చేసేది. రే ఆ కళ ఏదో నువ్వే నిజం చేయరా. రే పొద్దున్న దాకా ఉడతాను, లేచి పక్కన ఉంటే అప్పుడు ఆలోచిద్దాం. లేరా పడుకోండి. బాటా ఏమైందిటా? ఏం జరుగుతోంది ఇక్కడ? రొమాన్స్ అది తెలుస్తూనే ఉంది. ఎవరిది? నా బాడీ గర్ల్. బాడీ గర్ల్? నువ్వు నా హార్ట్ గర్ల్ అయితే ఇది నా బాడీ గర్ల్. హార్ట్ నాకు బాడీ దానిక. ఇప్పుడు నువ్వు క్లారిటీ మిస్ అవుతున్నావు రేట. మనసు నీకే, పాపం బాడీయే దానికి. తొక్కలో మనసు నాకెందుకు అంటావా చెప్పు. అది కూడా దీనికి ఇచ్చేత. ఇది చీటింగ్. నీకు అర్థం కావట్లా, ఇది నీ పాలసీనే. ఈ రోజుల్లో అమ్మాయిలు నీకులా ఉంటే మాలాంటి బాయ్ ఫ్రెండ్స్ కి ఎంత కంఫర్ట్. నువ్వు వేరే అమ్మాయి అంటే వచ్చేసావంటే చంపేస్తాను. అయ్యో నీలో పేషెన్స్ ఎంతుందో టెస్ట్ చేయడానికి అలా చేశానరా. అవునా? ఎస్. నీ హార్ట్, నీ బాడీ టోటల్ గా నువ్వు నా ప్రాపర్టీ రా. ఐ లవ్ యు రా. సారీ రా, నేను కూడా నీలోన జల్సీని బయటికి తీసుకురావాలనే ఇలా చేశాను. ఇడియట్.